వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో వాటి యొక్క ప్రాముఖ్యత తెలియాలన్న ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు. దానికి March 3 ప్రపంచ వెన్నికిడి దినోత్సవం అనేటువంటి పేరు పెట్టారన్నమాట. మరి ఈరోజు మన మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు ఎందుకు వచ్చి ఈ వాక్తాన్ని దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్. చాలామంది వయసు ముదిరిన తర్వాత మా దగ్గరకు వస్తుంటారు. ఏమండి, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వెళితే వెన్ను ముదిరితే వెనుకడు వచ్చేస్తాయని చెప్పి చెప్పారండి. అందుకని మా వాడికి 17 వచ్చిన తర్వాత, 17 వయసు వచ్చిన తర్వాత, 20 వయసు వచ్చిన తర్వాత మా వాడికి వినపట్టలేదు, మాటలు కూడా రావండి, ఏదైనా చేయని చెప్పి మా దగ్గరికి వస్తుంటారు. చాలా బాధతో ఏడుస్తూ వస్తుంటారు మా దగ్గరికి. అంటే ఒక డాక్టర్ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత ఏమవుతుందంటే ఆ డాక్టర్ చాలా అద్భుతాలు చేస్తాడని వస్తుంటారు అన్నమాట. కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. అందుకని ఏం చేస్తారంటే ఈ WHO ఒక పుట్టినటువంటి ఒక నెల లోపలే స్క్రీనింగ్ చేయాలి ప్రతి పిల్లలకి, ఆడ కావచ్చు మగ కావచ్చు పిల్లలకి స్క్రీనింగ్ అన్నమాట. వినికిడి ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట, దాన్ని స్క్రీనింగ్ అంటారు. ఒకటి, తర్వాత 3 లోపల అసలు సమస్య ఏంటి అనేది కనుక్కోవాలి. తర్వాత 6 అనమాట, 6 నెలల లోపల దానికి ఆ సమస్య ఏంటి కనుక్కొని దానికి వినికిడి యంత్రాలు అమర్చడం అది మొట్టమొదటి చేయాల్సిన పని అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే ఆ పిల్లలకైతే ఏ వినికిడి ఉంటుందో ఆ పిల్లలకి మాత్రమే మాట కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ మాట రావాలి అంటే వినికిడి ఉండాలి, వినికిడి ఉన్న పిల్లలకే మాట వస్తుంది. అందుకని తప్పకుండా మీరు గమనించాల్సింది ఏంటంటే, హృదయం బాగుందా, ఊపిరితిత్తులు బాగున్నాయా, కన్ను ముక్కు బాగుందా, రంగు బాగుందా, ఆడామగ పిల్లలు చూసుకోవడం కాకుండా ఆ పిల్లలకి వినికిడి ఉందా లేదని మొట్టమొదటి కనుక్కోవాలి. మీరు కనుక్కుంటే ఏదో ఒకటి చేయొచ్చు. మన బాధాకర విషయం ఏంటంటే మన ఇండియాలో 340 లక్షల మంది చిన్నారులు ఈ వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. దాంట్లో 630 లక్షల మంది ఈ వినికిడి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అంటే ప్రపంచ మన భారతదేశ జనాభాలో 6.3% ఈ వినికిడి సమస్యలతో బాధపడుతున్నారన్నమాట. మరి మన భారతదేశం అగ్రస్థానం నిలబడాలంటే, మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం నిలబడాలంటే ఈ పిల్లలకి ముందుగానే వినికిడి సమస్యల గురించి గుర్తుపట్టాలన్నమాట. ఆ వినికిడి సమస్యలు ముందుగా గుర్తుపట్టి వారికి వినికిడి యంత్రాలు అమర్చాలా, లేకపోతే వినికిడి యంత్రాల తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ అనేది, ఇది కృత్రిమ చెవి. మన కృత్రిమ అవయవాల్లో మొట్టమొదట బాగా పనిచేసేటువంటి అవయవం ఏంటంటే ఈ కాక్లియర్ ఇంప్లాంట్. ఇది కృత్రిమ చెవి అన్నమాట. దీన్ని మొట్టమొదట మనం ఇక్కడ మొదలుపెట్టి చెవిలో అమర్చితే ఏమవుతుందంటే వినికిడి లేని పిల్లలకు కూడా వినికిడి వస్తుంది అన్నమాట ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా. చాలా రకరకాల ఆర్టిఫిషియల్ వస్తున్నాయి, కానీ కాక్లియర్ ఇంప్లాంట్ పనిచేసినటువంటి విధానంతో ఏది పనిచేయట్లేదు. చాలా గర్వంగా ఉంది నాకు ఈ ఇంటిలో ఇంత అద్భుతమైన చికిత్స రావడం, కాక్లియర్ ఇంప్లాంట్ రావడం, కృత్రిమ చెవి అమర్చడం. ఏ పిల్లలకైతే పుట్టుకతోనే వినికిడి లేకుండా పుట్టారో వాళ్ళు మళ్ళీ వినికిడి పొందడం, వినికిడి రావడం ద్వారా మాటలు నేర్చుకోవడం, వాళ్ళు పద్యాలు పాడడం అయినా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి మంచి వినికిడి కలిగిన పిల్లలు మనకి భావితరం కావాలంటే వారికి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఎర్లీ డిటెక్షన్, తొందరగా త్వరితగతిన వినికిడి సమస్యలు కనుక్కోవడం, దానికి చికిత్స చేయడం చాలా ముఖ్యం అన్నమాట. అది చేస్తే ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, దయచేసి ఆ పిల్లలకి వినికిడి ఉందా లేదా గమనించండి, తొందరగా వారికి వినికిడి సమస్య కానీ వినికిడి యంత్రాలు అమర్చండి. వారికి ఒకవేళ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ కావాల్సి వస్తే దాన్ని గుర్తుపెట్టుకొని కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చేయండి. మరి ఈ వినికిడి సమస్యలు ఎందుకు వస్తాయంటే జన్యుపరమైనటువంటి సమస్యల వల్ల రావచ్చు, తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడే వచ్చేటువంటి సోకేటువంటి వ్యాధుల వల్ల రావచ్చు, తర్వాత మనం వాడేటువంటి మందుల వల్ల రావచ్చు. అంటే మందుల వల్ల కూడా వినికిడి సమస్యలు వస్తాయంటే వస్తాయండి. మరి ఆ పేషెంట్ బ్రతకాలంటే రకరకాల మందులు వాడతాం, ఆ మందుల వల్ల కూడా వినికిడి సమస్యలు రావచ్చు. వయసు వల్ల రావచ్చు, అంటే వయసు మీద పడిపోయిన వాళ్ళు కూడా వినికిడి పోతే వారికి కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చుంటే అమర్చుతండి. దాని తర్వాత మన వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది, వైరస్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని తొందరగా త్వరితగతిని సమస్యను గుర్తుపెట్టుకోవాలి. సరే, పిల్లలకి వినికిడి లేకపోతే మాటల్లో ఉన్నారు, పెద్దల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఆత్మన్యూనతకి లోనై మాట్లాడటం మానేస్తారనమాట. మాట్లాడటం మానేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, మెదడుకి ఎప్పుడైతే స్టిమ్యులేషన్ లేకుండా ఉంటుందో, మెదడుకి స్టిమ్యులేషన్ మాట చూపు, ఎప్పుడైతే వినికిడి లేకుండా ఉంటుందో మెదడు పనిచేయడం మానేస్తుంది. మానేయడం వల్ల వాళ్ళు డిమెన్షియా, అంటే వాళ్ళు అసలు ఏకాగ్రత ఉండదు, ఏముండదు, ఎదురుగా ఉండేటువంటి కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని కూడా గుర్తుపట్ట మానేస్తారనమాట. అటువంటి సమస్యలు లోనవుతుంటారు. అందుకని ఎవరైతే వినికిడి బాగుంటుందో వాళ్ళు 10 వచ్చి మాట్లాడుతూ ఉంటారు. 10 మాట్లాడటం వల్ల వాళ్ళ మెదడు చురుగ్గా ఉంటుంది, వాళ్ళు చక్కగా ఏకాగ్రతతో చక్కగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు డిమెన్షియాకి మాత్రం లోను కాకుండా ఉంటారు. అంటే పెద్దలకు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ వినికిడిపోతే అమర్చాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అందుకని
త్వరితగతిన వినికిడి సమస్యలని మనం గుర్తుపెట్టుకొని వాటిని కనుక్కోవాలి, కనుక్కొని దాని చికిత్స తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.